వేములవాడ రాజన్న ఆలయంలో వచ్చే నెల 7 నుంచి 9 వరకు జరిగే మహాశివరాత్రి జాతరకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జాతర ఏర్పాట్లకు సంబంధించి ఆయా శాఖల అధికారులు చేపట్టే పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయం సాధారణ భక్తులకు దర్శన ఇబ్బందులు దూరం చేసేందుకు త్వరలో తిరుమల తిరుపతి తరహాలో వీఐపీ బ్రేక్ దర్శన ఏర్పాట్లు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఆధ్యాత్మికత భక్తిభావం ఉట్టిపడేలా మహాశివరాత్రికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు. భక్తుల కోసం చలువ పందిళ్లు వేయాలని సూచించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం ఆలయ పరిసరాల్ని వారు పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమం మొదటి నుంచి ఉన్న సందర్భంలో ఈ పండుగ రాష్ట్ర పండుగ కూడా జరపడానికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి కోసం ముందస్తుగా ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వేములవాడ రాజన్నను దర్శించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో దర్శించుకునేటప్పుడు కోరిన కోరికలు తీరిస్తే కోడమెక్కుడు చెల్లించుకుంటా అని చెప్పిన నాడు నుండి చాలామంది భక్తులకు నిజం స్వరూపంగా జరుగుతుంది కాబట్టి ఈ శివరాత్రికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని ధరించాలని చెప్పని సందర్భంగా ప్రజలందరూ కూడా